वेलकम टू अवर चैनल फिल्म बायोग्राफीज। राजश्री जानपद चित्राल हीरोइन गा पेरु पोंदिना मंची नटी राजश्री गारु। ईमे पूर्ति सिनिमालो नटिंचडानिकि टाइम दोरककपोते केवलं ओक्क पाटलोनैना नटिंप चेयडानिकि निर्मातलु दर्शकुलु उबलाट पडेवारु। వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। రాజశ్రీ గారి అసలు పేరు కుసుమ కుమారి। ఈమె విశాఖపట్నంలో ఎం సూర్యనారాయణ రెడ్డి లలితాదేవి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు। రాజశ్రీ గారి తండ్రి రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా పనిచేసేవారు। బాల్యం అంతా విజయవాడ ఏలూరులో సాగింది। రాజశ్రీ గారు 1956లో వచ్చిన నాగుల చవితి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్లో నటించారు। ఆ తర్వాత నిత్య కళ్యాణం, పచ్చతోరణం, మాంగళ్యం, దక్షయజ్ఞం, ఆరాధన, మహామంత్రి తిమ్మరుసు, పూజాఫలం, అగ్గిపిడుగు, తోటలో పిల్ల, కోటలో రాణి, ప్రేమించి చూడు, ఆత్మగౌరవం, ప్రమీలార్జునీయం, అగ్గిబరాట, గోపాలుడు, భూపాలుడు, రణబేరి వంటి సినిమాలలో నటించారు। కృష్ణ కుమారి గారు టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో రాజశ్రీ గారికి ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చేవట। కృష్ణ కుమారి గారి వివాహం తర్వాత తనకు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చాయని రాజశ్రీ గారే స్వయంగా చెప్పారు। రాజశ్రీ గారు బిజీగా ఉన్న సమయంలో హీరోయిన్ గా చేసే టైం లేని సినిమాలకు కనీసం ఒక్క పాటలోనైనా దర్శక నిర్మాతలు నటింపజేసేవారు। అందువల్ల రాజశ్రీ గారు గెస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో కనిపించారు। ఈమె నటించిన ఎక్కువ సినిమాలు జానపద పౌరాణిక సినిమాలే। 1966లో ప్యార్ కియే జా అనే ఒక హిందీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు। రాజశ్రీ గారు చివరిగా నటించిన సినిమా 1977లో వచ్చిన అందమే ఆనందం। ఆ తర్వాత జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేస్తున్న తోట పాంచజన్యం గారిని వివాహం చేసుకున్నారు। పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని వారు కండిషన్ పెట్టారు। అందువల్ల రాజశ్రీ గారు పెళ్లి తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు। వీరికి ఒక కుమారుడు నాగశేషాద్రి శ్రీనివాస్ ఉన్నారు। రాజశ్రీ గారు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।